ప్రతిధ్వనికి స్వాగతం. సార్వత్రిక ఎన్నికలకు అధికార విపక్ష కూటములు సమరశంఖం పూరించాయి. జన విశ్వాస్ పేరుతో ఇండియా కూటమి విజయ సంకల్ప సభలతో ప్రధాని మోడీ ఉధృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలేంటి? మోడీ సర్కార్ హ్యాట్రిక్ కొడుతుందా? ఇండియా కూటమి ఐక్య పోరాటం ఫలిస్తుందా? ఏ రాష్ట్రాలు ఎవరెవరికి అనుకూలంగా ఉన్నాయి? ఇరుపక్షాల బలాబలాలేంటి? దీనిపై విశ్లేషణ చేయడానికి ఇరువురు రాజకీయ విశ్లేషకులు మనతో పాటున్నారు. వారిని పరిచయం చేసుకుని చర్చను ప్రారంభిద్దాం. తిరుణహరి శేషు గారు, కేయూ సహాయ ఆచార్యులు, అలాగే డాక్టర్ అందే సత్యం గారు రాజకీయ విశ్లేషకులు. సరే, ఇద్దరికీ నమస్తే అండి. శేషు గారు, ఈసారి లోక్సభ సార్వత్రిక ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అసలు ప్రధానంగా ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయండి? ప్రధానంగా రెండు కూటమిలు రాబోయేటటువంటి లోక్సభ ఎన్నికల్లో పోటీ పడేటటువంటి అవకాశాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి, ప్రభుత్వం వైపు నుంచి రామమందిర నిర్మాణము, వికసిత్ భారత్, మోడీ చరిష్మా, ఈ మూడు అంశాల ఆధారంగా తమ పార్టీకి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ అవుతుందనేటటువంటి అంశము ప్రభుత్వం వైపు నుంచి ఆశావాద దృక్పథంతో ఉంటే, ప్రతిపక్షాల వైపు నుంచి దేశంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలను రాజకీయ అజెండాగా మార్చి ఎన్నికల్లో జయాపజయాలను ప్రభావితం చేయాలని విపక్ష కూటమి చూస్తున్నటువంటి సందర్భంలో దీర్ఘకాలిక సమస్యలు అయినటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, ఒకటి ధరల పెరుగుదల, రెండోది నిరుద్యోగం, మూడోది అవినీతి, నాలుగోది టూ మచ్ ఆఫ్ ప్రైవేటీకరణ జరుగుతుంది, ఐదోది కార్పొరేట్ శక్తులకు విపరీతమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వటం వలన దేశంలో పెరుగుతున్నటువంటి అసమానతలు, తర్వాత మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లు, ఈ అన్ని అంశాలు కూడా రాబోయే రోజుల్లో ఒక కీలకమైనటువంటి రాజకీయ అజెండాగా, ఎన్నికల్లో ప్రభావిత అంశాలుగా విపక్షాలు చేయబోయేటటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. సత్యం గారు, కూటముల పరంగా చూసుకుంటే ఎన్డీఏ, ఇండియా, ఈ రెండు కూటముల్లో ఉన్న పార్టీల బలాబలాలు ఏంటండి? ఈ ఎన్డీఏ కూటమిలో బీజేపీ, తర్వాత నితీష్ కుమార్, ఈ రెండు పార్టీలు తప్ప పెద్దగా బలం ఉన్నటువంటి పార్టీలు లేవు. ప్రాథమికంగానే బీజేపీ గత దశాబ్ద కాలంగా ఒక మాట చెప్తూ వస్తుంది, ప్రాంతీయ పార్టీలు అనవసరం ఈ దేశానికి, కన్సెషన్స్ ఇస్తున్నాయి, ఇవి చేయబట్టే ఉచితాలు పంచుతున్నాయి, ఇవి చేయబట్టే ఒక నేషనల్ అవుట్లుక్ లేకుండా పోయింది ఈ దేశానికి, అందుకని ప్రాంతీయ పార్టీలు అవసరం లేదు రాజకీయాలు అనేటువంటి దృక్పథంతో వ్యవహరిస్తుంది. గతంలో తనతోటి బొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలు కూడా డిజపియర్ అయినాయి. అస్సాంలో ఏజీపీ ఉంది, నామాత్రం అయిపోయింది. పంజాబ్లో అకాలీలు ఉన్నారు, నామమాత్రం అయిపోయింది. ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ పొత్తు పెట్టుకుంది, నామమాత్రం అయిపోయింది. గోవాలో గోవంతక్ పార్టీ పొత్తు పెట్టుకుంది, నామమాత్రం అయిపోయింది. అంటే తనతోటి పొత్తు పెట్టుకున్న పార్టీలు కూడా నామమాత్రంగా మార్చేసింది. తర్వాత సైద్ధాంతికంగా కూడా ప్రాంతీయ పార్టీలు అవసరం లేదన్నటువంటి వైఖరితోటి బీజేపీ పనిచేస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నితీష్ అటు ఇటు పరిగెత్తి చివరికి మళ్ళీ ఎన్డీఏలో చేరారు. గత లోక్సభ ఎన్నికల్లో జేడీయూ అంటే నితీష్ కుమార్ పార్టీ విత్ బీజేపీ బీహార్లో 17 సీట్లు సాధించింది. అది ఒక్కటి మాత్రమే ఇవాళ ఉన్నటువంటి పార్టీల్లో ఒక కొంత శక్తి కలిగి ఉన్నటువంటి పార్టీ. ఈ మధ్య అటు ఇటు మారటం వల్ల ఆయన క్రెడిబిలిటీ కూడా బీహార్లో పోయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది బీజేపీ బలపడింది తప్ప నితీష్ బలహీనపడ్డాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇక మిగతా రాష్ట్రాలన్నిటిలో కూడా 1, 2, 3, 4, 5 సీట్ల లోపు ఉన్నటువంటి పార్టీలే, లోక్ జనశక్త పార్టీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ, వివిధ రాష్ట్రాల్లో 1, 2 సీట్లు వచ్చే పార్టీలు తప్ప మేజర్ ఫోర్స్గా లేవు. వాస్తవానికి ఇండియా కూటమి ఏర్పడక ముందు ఎన్డీఏ అనేటువంటిది దరిదాపు అవస్థాపనకు పోయింది. అది అంటే దరిదాపు అవసాన దశలో ఉన్నది. కానీ ఇండియా కూటమిలో 28 పార్టీలు చేరడం, తర్వాత బలంగా అవుపట్టడం, బలమైన నాయకులు అవుపట్టడం, వీటన్నిటితోటి మళ్ళీ బీజేపీ ఎన్డీఏ యాక్టివ్ చేసి ఇప్పుడు అనేక పార్టీలను పొత్తు పెట్టుకుంది. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు అన్నప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి, గతకాలం సపోర్ట్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బలహీన పడింది. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ఈసారి 1-2 సీట్లకే పరిమితం అయితేనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇండియా కూటమిలో ఉన్నటువంటి బలాబలలో మేజర్ ఫోర్స్ ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి. బీహార్లో ఆర్జేడీ, తర్వాత ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ పార్టీ, ఎస్పీ పార్టీ, ఇప్పుడు ఆపు కూడా ఇండియా కూటమిలో చేరటంతో ఢిల్లీ, పంజాబు, కొంతమేరకు సరౌండింగ్ స్టేట్స్లో కాస్త ఎదుగుదల కనిపించింది. కర్ణాటకలో ఉన్నటువంటిది జేడీఎస్ దూరమైన అధికారంలోకి వచ్చింది కాబట్టి బలపడింది. ఇక గతంలో 28 వచ్చి 28కి 27 వచ్చినటువంటి బీజేపీకి ఈసారి డిసడ్వాంటేజ్లు అయితే ఉంటుంది. అంటే బెంగాల్లో మేజర్ ఫోర్స్ టీఎంసీ, కానీ టీఎంసీకి వ్యతిరేక లెఫ్ట్ పార్టీ ఓటింగ్కు
ఎరోజన్ వచ్చి అది బీజేపీకి సమకూరింది. కానీ ఈసారి టీఎంసీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువ అవుపడుతున్నాయి. టీఎంసీ బలం పెరగటం కాకుండా ఇండియా కూటమి బలం, కాంగ్రెస్ బలం కూడా పెరిగే అవకాశం ఉంది బెంగాల్లో. కాబట్టి బెంగాల్లో టీఎంసీ, ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, తర్వాత బీహార్లో ఆర్జేడి, ఇటువంటి మేజర్ ఫోర్సెస్ ఇండియా కూటమితో ఉన్నాయి. మరొకటి ఏమిటంటే తర్వాత తమిళనాడులో డిఎంకే, ఇటువంటి మేజర్ ఫోర్సెస్ ఇండియా కూటమిలో ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలు ఈ నాలుగు రాష్ట్రాలు కూడా. శేషు గారు, ఇప్పుడు ఉత్తర భారతం గురించి మాట్లాడుకుంటే అక్కడ ఇండియా కూటమి కంటే ఎన్డీఏ కాస్త బలంగా ఉన్నట్లు కనిపించట్లేదా? లోక్సభలో మెజార్టీ సాధించడానికి 272 స్థానాలు ఉంటే సరిపోతుంది. 2014 తర్వాత భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక బలమైనటువంటి పార్టీగా ఎదిగింది. ఇటీవల అమెరికాకు సంబంధించినటువంటి ఒక సంస్థ మార్నింగ్ కన్సల్ట్ వాళ్ళ సర్వేలో తేలినటువంటి అంశం ఏంటంటే, ప్రపంచంలో అత్యంత బలమైనటువంటి నాయకుల్లో 78% తోటి మోడీ మొదటి స్థానంలో ఉంటే మెక్సికన్ ప్రెసిడెంట్ రెండో స్థానంలో ఉన్నావు అనేటటువంటి విషయాలు చెప్పారు. అయితే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ విషయానికి వచ్చేసరకు మనకి ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి విషయం ఏంటంటే, ఉత్తర భారతంలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి రాష్ట్రాల నుండి గెలిచేటటువంటి స్థానాలతోటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనేటటువంటి ఒక మాట వచ్చేసింది. ఈ ఒక 6 రాష్ట్రాలు ఉన్నాయండి, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి 4 రాష్ట్రాలు, పశ్చిమ భారతంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలు. ఈ మొత్తం 6 రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒక చిన్న క్యాలిక్యులేషన్ మేము ముందు పెడతాను. అదేంటి అనంటే, యూపీలో 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి, బీహార్లో 40 లోక్సభ స్థానాలు ఉన్నాయి, ఎంపీలో 29 లోక్సభ స్థానాలు ఉన్నాయి, రాజస్థాన్లో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 174 లోక్సభ స్థానాల్లో గతంలో అంటే 2019లో భారతీయ జనతా పార్టీ 153 లోక్సభ స్థానాలను గెలిచింది. పశ్చిమ భారతంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలు, గుజరాత్లో 26 లోక్సభ స్థానాలు ఉన్నాయి, మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 2 రాష్ట్రాల్లో కలిపి 74 లోక్సభ స్థానాలు ఉంటే 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ 2 రాష్ట్రాల నుంచి బీజేపీ గెలిచింది 67. అంటే మొత్తము ఈ 6 స్టేట్స్లో ఉన్నటువంటి 248 లోక్సభ స్థానాల్లో 220 భారతీయ జనతా పార్టీ గెలిచింది. అంటే మెజార్టీకి ఇంకొక 50 స్థానాలు వస్తే సరిపోతుంది. ఆ 50 స్థానాలు ఎక్కడి నుంచైనా వస్తాయనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి కదా. ఇవాళ యూపీలో సమాజ్వాదీ పార్టీ భారతీయ జనతా పార్టీని నిలువరించేటటువంటి అవకాశం కనపడట్లేదు. బీహార్లో ఇటీవల జరిగినటువంటి పరిణామాలతోటి బీహార్లో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. ఇప్పుడు జేడిఎస్ చేరింది, లోక్ జనశక్తి సపోర్ట్ ఉన్నది, మాంజీరామ్ పార్టీ సపోర్ట్ ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి 40 లోక్సభ స్థానాల్లో కూడా ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీని ఛాలెంజ్ చేసే స్థితిలో లేవు. ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలలో రాజస్థాన్లోను మధ్యప్రదేశ్లోను భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ సాధించింది. ఆ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 57 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీని నిలువరించేటటువంటి పరిస్థితి లేదు. గుజరాత్లో 26 లోక్సభ స్థానాలు ఉంటే 2019లో 26 గెలిచింది, 2014లో 26 గెలిచింది. కాబట్టి ఈసారి కూడా అదే విజయాన్ని గుజరాత్లో రిపీట్ చేసేటటువంటి అవకాశాలే మనకు కనపడుతున్నాయి. సత్యం గారు, ఇప్పుడు హిందీ బెల్ట్లో బీజేపీ కూటమిని ఇండియా కూటమి అసలు మరి ఏ మేరకు ఢీ కొట్టగలదని అనుకుంటున్నారు? నార్థర్న్ ఇండియాలో బీజేపీ వెల్ ఆర్గనైజ్డ్ పార్టీ, తర్వాత దానికి నెట్వర్క్ ఉంది, తర్వాత ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ ఉంది, ప్రజల్ని పాజిటివ్గా ముందే క్రియేట్ చేయడానికి ఇటువంటివన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒకవేళ రెసిస్ట్ చేయాలనుకుంటే కొన్ని కాంపోజిషన్స్ పనిచేయాలి. ఉత్తరప్రదేశ్లో మన బీజేపీ డామినెంట్ పార్టీ. ఇవాళ చరణ్ సింగ్ పార్టీ ఆర్ఎల్డి గ్రీన్ బెల్ట్ ఏరియా, అంటే గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ అయినటువంటి బెల్ట్ మొత్తం కూడా వాళ్ళ పార్టీ ఉంది. అయినప్పటికీ కూడా గతసారి ఒకటి ఏం జరిగిందంటే 67 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసింది. అంటే ట్రయాంగిల్ ఫైట్ జరిగింది. ఎస్పీ బీఎస్పీ ఒక ఫైట్, తర్వాత బీజేపీ ఒకవైపు, తర్వాత కాంగ్రెస్ ఒకవైపు. 67 స్థానాలు జీల్చి చేసి ఓట్లు జీల్చింది. ఇప్పుడు మొత్తం 80 సీట్లలో 67 సీట్లలో పోటీ చేసిందంటే మిగతా 13 సీట్లలో కొంతమేరకు ఓట్లు వేసుకున్నారు. ఈసారి కాంగ్రెస్ అఖిలేష్ యాదవ్ రెండూ పెత్తు పెట్టుకుంటే ఆ చీలిక నివారించేటువంటి అవకాశం ఒకటి ఉంది. ఇది ఒకటి. రెండవది, హిందూఐజేషన్ ఎట్లయితే రామాలయం ద్వారా ఉత్తరప్రదేశ్లో ఏకీకరణ చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందో, అదే సందర్భంలో మైనారిటీలు కూడా న్యూట్రాలిటీని వదిలేసి ఈ కూటమిని సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కొంచెం అగ్రెసివ్గా కొంత పోలరైజేషన్ వచ్చే అవకాశం ఉంది. 80కి 64 సీట్లు గతంలో వస్తే ఈసారి 64 రాపోవచ్చు అనేటువంటి వాతావరణం ఉంది. బీహార్లో గతంలో సిపిఐ సిపిఎం వేరుగా పోటీ చేశాయి. ఈసారి ఎంఎల్ పార్టీ మంచి శక్తి ఉంది బీహార్లో. కాబట్టి లెఫ్ట్ మొత్తం కూడా కాంగ్రెస్, ఆ తర్వాత ఆర్జేడీ తోటి మొత్తం క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు
తర్వాత నితీష్ జీరో లెవెల్కి వస్తున్నప్పుడు ఈసారి బీహార్లో ఆ స్థాయిలో అంటే ఎన్డీఏ కూటమికి వచ్చినటువంటి స్థాయిలో 40 సీట్లకు దరిదాపు 38-39 వచ్చినటువంటి స్థితి ఉండకపోవచ్చు. అక్కడ కూడా సీట్ల తగ్గొచ్చు బీజేపీకి అనేటువంటి ఒక అంచనా నడుస్తూ ఉంది. ఏదేమైనా గత 19 ఎలక్షన్స్ లో బీజేపీకి వచ్చినటువంటి రిజల్ట్స్ ఇవాళ రాకపోవచ్చు అనేటువంటి ఒక అంచనా నడుస్తూ ఉంది. ఇవాళ మహారాష్ట్రలో ఎన్సీపీ శివసేన జీల్లే, ఎన్సీపీ కాంగ్రెస్ తోటి, శివసేన బీజేపీతో ఉంటుంది. శివసేన బీజేపీ ఎక్కువ సీట్లు సాధించింది పార్లమెంట్లో, 48-41 సాధించినాయి గత ఎన్నికల్లో. కానీ ఈసారి శివసేన 2 ముక్కలైంది. దాంట్లో జనం ఎవరితో ఉండాలనేది తేలాలి. అసెంబ్లీ ఎలక్షన్లు జరగలేదు, ఉప ఎన్నిక జరిగితే ఒకటి ఉద్దవే గెలిచాడు. కాబట్టి ఈసారి ఆ చీలిక ఎటువైపు జనం, శివసేన జనం ఎటువైపు షిఫ్ట్ అయ్యారు, ఎటు ఉన్నారు అనేటువంటిది ఒకటి తేలాల్సి ఉంది. ఎన్సీపీ జీలితే అది శరద్ పవార్ తోటి ఉన్నారా, తర్వాత అజిత్ పవార్ తోటి ఉన్నటువంటి విషయం తెలవాలి. ఇంతవరకు ఆ 2 చీలికల తర్వాత ఎలక్షన్లు జరగలేవు. కాబట్టి ఆ 2 పార్టీల ఉన్నటువంటి జనం ఇటువైపు మొగితే, పవార్ వైపు ఉద్దవ్ వైపు మొగితే గతంలో వచ్చినటువంటి ఎన్డీఏ రిజల్ట్స్ తగ్గేటువంటి అవకాశం ఉంది. కాదు ఎమ్మెల్యేలు షిఫ్ట్ అయినట్టుగా అటువైపే జనం కూడా షిఫ్ట్ అయితే గతంలో వచ్చినటువంటి రిజల్ట్ ఎన్డీఏకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 48-41 వచ్చినటువంటి ఎన్డీఏ ఫ్రంట్ ఈసారి ఆ పొందికను బట్టి సీట్ల సంఖ్య మారేటువంటి అవకాశం ఉంది. శేషు గారు, ఇప్పుడు దక్షిణాది విషయానికి వస్తే ఇక్కడ ఎన్డీఏ ఇండియా కూటమిల బలాబలాలు ఎలా ఉన్నాయి? భారతీయ జనతా పార్టీకి డైజెస్ట్ కానటువంటి అంశం ఏంటి అని అంటే, సౌత్ ఇండియాలో ఎట్లా పాగవేయాలి, సౌత్ ఇండియాలో తమ బలాన్ని ఎట్లా పెంచుకోవాలి, సౌత్ ఇండియాలో తమకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని ఎట్లా నిలబెట్టుకోవాలనేదే వాళ్ళకి అంతుపట్టినటువంటి ఒక సమస్యగా మిగిలిపోయింది. ఎందుకంటే సౌత్ ఇండియాలో వాళ్ళకి గేట్ వేగా ఉన్నటువంటి కర్ణాటకలో ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయారు. కానీ 2019 లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలు ఉంటే 25 భారతీయ జనతా పార్టీ గెలిచింది. అంటే భారతీయ జనతా పార్టీకి సౌత్ ఇండియా నుంచి ఎక్కువ లోక్సభ స్థానాలు ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం కర్ణాటకనే. తర్వాత మొత్తం సౌత్ ఇండియాలో 6 రాష్ట్రాలు ఉంటే, అంటే పాండిచ్చేరితో కలిపి మనం రాష్ట్రంగా భావిస్తే 6 రాష్ట్రాలు ఉంటే, భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం ఉన్నటువంటి రాష్ట్రాలు 2, ఒకటి కర్ణాటక ఉంది, 2 తెలంగాణ ఉంది. కర్ణాటక నుండి 25 లోక్సభ స్థానాలు గెలిస్తే, తెలంగాణ నుంచి 4 లోక్సభ స్థానాలు ఉంటే, మొత్తం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 130 లోక్సభ స్థానాల్లో వాళ్ళ ప్రాతినిధ్యం కేవలం 29 మాత్రమే. భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో తన పూర్వపు స్ట్రెంగ్త్ 25 లోక్సభ స్థానాలను గెలవగలుగుతుందా అనేటటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ బలపడింది. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒకే ఒక లోక్సభ స్థానాన్ని గెలిచింది. రెండోది తెలంగాణకు వచ్చేసరికి గతంలో 4 లోక్సభ స్థానాలు గెలిచింది. ఈసారి ఆ 4 లోక్సభ స్థానాల సంఖ్యను పెంచుకోవాలనేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇక మిగతా 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యమే లేదు. తమిళనాడులో ప్రాతినిధ్యమే లేదు భారతీయ జనతా పార్టీకి. ఈసారి అక్కడ తన ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలనుకుంటుంది. ఒకవేళ పెంచుకోవాలని అనుకుంటే అన్నా డిఎంకేతో పొత్తు ఉండాలి, కానీ అన్నా డిఎంకే పొత్తుతో కలిసి వచ్చేటటువంటి అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా పరిస్థితి అదే కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కనుక ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క లోక్సభ స్థానాన్ని గెలుచుకునేటటువంటి అవకాశం లేదు. సత్యం గారు, ఇప్పుడు ఆప్ కాంగ్రెస్ ఎన్నికల పొత్తు ప్రభావం ఏ రాష్ట్రాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారు? ఆప్ లిక్కర్ స్కామ్ల విరుక్కుపోయిన తర్వాత కొంత ఇమేజ్ తగ్గి ఉండొచ్చు, కానీ ఇదే సందర్భంలో ఒంటరి కాకుండా కాంగ్రెస్ తోటి పొత్తు కుదుర్చుకుంది. పొత్తు కుదుర్చుకోవటంతో ఢిల్లీలో కానీ, పంజాబ్లో కానీ, తర్వాత మధ్యప్రదేశ్లో కొంత భాగం, గోవాలో కొంత మేరకు, గుజరాత్లో కొంత మేరకు, ఈ విధంగా సరౌండింగ్ స్టేట్స్లో ఆప్ ఎక్కడైతే పెనెట్రేట్ కావాలనుకుందో అక్కడల్లా ఇవాళ కాంగ్రెస్ తోటి పొత్తు ఉండటం వల్ల అది కాంగ్రెస్కు కలిసి వచ్చే అంశం. అట్లాగే పంజాబ్లో ఎన్డీఏకు బలమైనటువంటి మిత్రుడు అకాలీదళ్. అకాలీదళ్ వీక్ అయిపోయింది, తర్వాత బీజేపీ వీక్ అయిపోయింది పంజాబ్లో. కాబట్టి వాళ్ళ ఆప్ పోటీ చేస్తుంది, పొత్తు లేదంటుంది. ఎలక్షన్లు సమీపించే వరకల్లా అక్కడ కూడా పొత్తు కుదరచ్చు అని ఒక అంచనా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ ఆప్ వర్సెస్ అక్కడే అసెంబ్లీ ఎన్నికలు 6 మధ్యన జరిగినాయి. ఓటింగ్ శాతం 2 కలిపితే చాలా పెద్ద మొత్తంలో ఓవర్కమ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆప్ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకోవడం అనేది ఒక నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం. అసలు కుదరదు అనుకున్నారు, కానీ కుదిరింది. కాబట్టి నార్త్ ఇండియాలో హార్ట్లో ఢిల్లీ, పంజాబ్, తర్వాత నేను చెప్పినటువంటి చిన్న చిన్న రాష్ట్రాలు, వాటన్నిటి మీద కూడా 25 సీట్ల మీద ఈ పొత్తు ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ 25 సీట్ల దగ్గర కూడా కాంగ్రెస్కి అడ్వాంటేజ్ వస్తుందో, బీజేపీకి అది డిసడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండవది, నార్త్ ఇండియాలో కేజ్రీవాల్ ప్రచారానికి తిరిగితే
అది కూడా ఒక అవకాశంగా కొంత మేరకు కాంగ్రెస్ ఫేవర్ గా మారేటువంటి అవకాశం. బీజేపీకి ఏ రాష్ట్రాలు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి? బెంగాల్ తగ్గుతాయండి, తర్వాత బీహార్ ఉత్తరప్రదేశ్లో ఆ స్థాయిలో రాబోవచ్చు, తెలంగాణ ఉన్న స్థానం నిలబెట్టుకోవచ్చు, కర్ణాటకలో తగ్గే అవకాశం ఉంది, తర్వాత బీహార్లో కూడా తగ్గే అవకాశం ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉన్నది 80-64 నిలబెట్టుకోవచ్చు, ఎక్కువ బెంగాల్ తగ్గేటువంటి అవకాశం ఉంది. రాజస్థాన్ ఓటింగ్, మధ్యప్రదేశ్ ఓటింగ్ చూస్తే డి అనేటువంటి స్థాయిలో ఉన్నాయి. కొత్తగా కలిసి వచ్చేటువంటి స్థానిక శక్తులను బట్టి అక్కడ కూడా కొద్దిగా ఎక్కువ కాదు కానీ కొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా మోడీ చెప్పే 350 కోట్లు నిజానికి దగ్గరగా లేదు. శేషు గారు, మోడీ ఎన్నికల ప్రచారంలో లేవనెత్తుతున్న అంశాలు ఏంటి? ప్రధానంగా అవి ఎంతవరకు ప్రజలను ఆకర్షిస్తాయి అంటారు? రాజకీయాలలో ఒక పాపులర్ నానుడి ఉందండి, హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయని. కానీ ఇండియా కూటమి సెల్ఫ్ గోల్ చేసుకోవటంలో ముందున్నదనే విషయాన్ని మనం గుర్తించాలి. 2019 లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ ఒక వ్యాఖ్యానం చేశారు మోడీని ఉద్దేశించి, చౌకీదారి చోర్ హై అని అన్నాడు. చౌకీదారి చోర్ హై అనేటటువంటి అంశము చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోగలిగింది భారతీయ జనతా పార్టీ. అది కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ చేసినటువంటి సందర్భం. ఇప్పుడు కూడా ఒక సెల్ఫ్ గోల్ జరిగిపోయిందండి. ఏం జరిగింది అని అంటే, మార్చి 3వ తారీఖు నాడు బీహార్లో జనవిశ్వాస్ మహార్యాలీ జరిగిన సందర్భంలో ఆ ర్యాలీకి నాయకత్వం వహించినటువంటి, అధ్యక్షత వహించినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ ఒక కామెంట్ చేశారండి. ఆ కామెంట్ ఏంటి అని అంటే, మోడీకి కుటుంబం లేదు పిల్లలు లేరు అనేటటువంటి ఒక కామెంట్ చేశారు. ఇది రేపటి ఎన్నికల్లో ఒక ప్రధానమైనటువంటి అంశంగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది. ఈ రోజు నుండి మొత్తం సోషల్ మీడియాలోనూ దేశవ్యాప్తంగా ఒక యాష్ ట్రెండ్ అయిపోతుందండి. ఆ ట్రెండ్ ఏంటి అని అంటే, మోడీ హమారా అనేటటువంటి ఒక ట్రెండ్ అయిపోతుంది. ఇవాళ తెలంగాణలో జరిగినటువంటి, ఆదిలాబాద్లో జరిగినటువంటి విజయ సంకల్ప సభలో కూడా మోడీ చాలా కీలకమైనటువంటి అంశాన్ని ప్రజల ముందుకు పెట్టాడు. ఈ దేశం కోసమే నా జీవితం అంకితం అవుతుంది, ఈ దేశమే నా కుటుంబము, నా కుటుంబం ఏది అని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. కాబట్టి ఈ దేశమే నా కుటుంబం అనేటటువంటిది ఒక అంశాన్ని ముందు పెట్టేసరికి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీకి మోడీకి అనుకూలమైనటువంటి వాళ్ళు మొత్తం కూడా మోడీ హమారా అనేటటువంటి ఒక నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. అంటే ఇండియా కూటమి ఒక సెల్ఫ్ గోల్గా, అంటే మిగతా అంశాలన్నీ పక్కకు పోతాయండి, ఇప్పుడు ఇదే ఒక ప్రధానమైనటువంటి అంశంగా ప్రజల ముందుకు వస్తుంది, ఓటర్ల ముందుకు వస్తుంది, రాజకీయాల్లో ఇదే ప్రధానమైనటువంటి అంశంగా ముందుకు వస్తే ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిస్థితి ఏం కావాలా? ఆ సమస్యలు ఇవాళ ఎన్నికల అజెండాలోకి రాకపోతే ప్రతిపక్షాలు ఎట్లా బలగొస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. మోడీ ప్రధానంగా లేవనెత్తుతున్నటువంటి అంశాలు ఏంటి అంటే, వికసిత భారత్ అనేటటువంటి అంశాన్ని లేవనెత్తుతున్నారు. రామ మందిరం తోటి ఒక వర్గం ప్రజల యొక్క వాళ్ళ ఓట్లను తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాననేటటువంటి మాట చెప్తూ తను కీలకంగా లేవనెత్తుతున్న అంశం ఏంటంటే, ఇండియా కూటమి కుటుంబ పార్టీ, కుటుంబ కూటమి వారసత్వ రాజకీయాల కోసం వచ్చింది. ఈ కూటమికి ఓటు వేస్తే వాళ్ళ పిల్లలకు ఓటేసినట్టు, అవినీతికి ఓటేసినట్టు, నాకు ఓటేస్తే దేశానికి ఓటేసినట్టు, వారసత్వ రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలు, అవినీతి రాజకీయాలు అనేటటువంటి విషయాన్ని దేశ ప్రజల ముందుకు మోడీ తీసుకొస్తున్నటువంటి అంశాన్ని మనం చూడాలి. ఇప్పుడు ఇండియా కూటమికి మోడీని ఓడించడమే ఎజెండానా, లేక కామన్ ఎజెండాతో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందంటారా, లేదా అది ఎంతవరకు సఫలీకృతం కావచ్చు అంటారు? కామన్ ఎజెండా ఎన్నికల ఎజెండాగా మారితే సక్సెస్ అవుతారండి. ఉదాహరణకు వికసిత భారత అంటున్నారు, కానీ బీజేపీ నాయకుడే సుబ్రహ్మణ్య స్వామి మొన్న ఇందువాలో ఆర్టికల్ రాశాడు, 2014 నుంచి 2024 మధ్య గ్రోత్ రేట్ కన్నా 2004 నుంచి 2014 మన్మోహన్ హయాంలో గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది, ఈ డికేట్లో గ్రోత్ రేట్ తక్కువ ఉందని చెప్పాడు సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ 5.1 ఉంటే అక్కడ 8.1 ఉంది, కాబట్టి ఇది అబద్ధం అని చెప్పేసి రాశాడు. ఇటువంటి ఫెయిల్యూర్స్ ఎకనామిక్ సోషల్ ఫ్రంట్లో పెద్ద సక్సెస్ లేవు. కాకపోతే ఇటువంటి నినాదాలు, అంటే ప్రజల్ని ఊయింగ్ చేసే నినాదాలు, ప్రజలు అట్రాక్ట్ అయ్యేటువంటి నినాదాలు, తర్వాత ఇటువంటి అన్ని కూడా సెంటిమెంట్ వ్యవహారాలు. ఇప్పుడు ఇవాళ ఆదిలాబాద్లో మోడీ మాట్లాడితే సెంటిమెంట్ విషయాలు ఎక్కువ మాట్లాడండి, మొత్తం నాదే భారతదేశ కుటుంబం అని మాట్లాడండి, నిరుద్యోగం గురించి మాట్లాడలేదు, పేదరికం గురించి మాట్లాడలేదు, తర్వాత ఇటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి, తర్వాత ఇవాళ రెండు మతాల మధ్య సఖ్యత ఉండాల్సినటువంటిది మాట్లాడలేదు, ఇటువంటి ఏమీ మాట్లాడలేదు. కాబట్టి ప్రజలు ఇలాగే సెంటిమెంట్ ఇష్యూస్ ఇంపార్టెన్స్ ఇస్తున్నంత కాలం మోడీ సక్సెస్ అవుతాడు, బీజేపీ సక్సెస్ అయ్యింది.
అటువంటిప్పుడు ఆల్టర్నేటివ్గా ఈ ఇష్యూస్ మొత్తాన్ని కూడా కామన్ ఎజెండాలో తీర్చి వాటిని పొలిటికల్ ఎజెండాగా చేయగలగాలి. అంటే ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఉచిత విద్యుత్ అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇచ్చి ఇవ్వటం సహజం కానీ చంద్రబాబు నాయుడు. వామపక్షాలు అది ఎలక్షన్ ఎజెండాగా మారిస్తే అది ఎన్నికల ఎజెండాగా మార్చాడు వైఎస్ రాజశేఖర. నేను వస్తే ఉచిత విద్యుత్ ఇస్తా అని తిరగలబడిపోయింది తెలుగుదేశం గవర్నమెంట్. అట్లాగా సారా నిషేధం గురించి ఉద్యమాలు జరిగితే నేను అధికారంలోకి వస్తే సారా నిషేధిస్తాను ఎన్టీ రామారావు, అది ఎలక్షన్ ఎజెండాగా మార్చాడు. కాబట్టి పీపుల్స్ ఇష్యూస్ని ఎలక్షన్ ఎజెండాగా మార్చగలిగితే మోడీ నిలవరించడం సాధ్యమవుతుంది ఇండియా కూటమికి. అట్లా కాకుండా ఇదేదో ప్రైవేట్ డిస్కషన్ లాగా పెట్టుకుంటూ ఎలక్షన్ ఎజెండాగా మార్చలేకపోతే డిఫెన్స్లో ఉండే అవకాశం ఉంది. తర్వాత సెంటిమెంట్ అనేది ఎప్పుడు కూడా ఫాస్ట్గా ఉంటుంది. సోషల్ ఇష్యూస్, ఎకనామిక్స్ ఇష్యూస్ లేట్గా చాలా స్లోగా పెనెట్రేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి దానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ అని దాన్ని ఓవర్కమ్ చేసే విధంగా ఇవాళ ఎజెండా తీసుకొస్తే, దేశ ప్రజల దృష్టికి తీసుకొస్తే అప్పుడు మాత్రమే మోడీని ఓవర్కమ్ చేసే అవకాశం ఉంది. లేకపోతే అలా కాకుండా ఎవరి ఇష్టానుసారం వాళ్ళవే, ఎవరి రాష్ట్రంలో వాళ్ళే మాట్లాడుకుంటూ పోతే దీనికి ఆల్టర్నేటివ్ ఏమిటి అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఎన్ని తప్పులు చేసినా ఆల్టర్నేటివ్ లేకపోతే ప్రజలు ఓటింగ్ చేయరు. ఎంత అసంతృప్తున్నా అది మెటీరియలైజ్ కాదు. ఓటింగ్ మెటీరియలైజ్ కావాలంటే ఖచ్చితంగా దానికి పొలిటికల్ ఎజెండా, దాన్ని ఎలక్షన్ ఎజెండాగా మార్చేటువంటి శక్తి ప్రతిపక్షాలు ఉండాలి. కానీ ఇవాళ బలమైన రాష్ట్రాల్లో బలమైన పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి, కానీ అది నేషనల్ ఎజెండాగా మార్చేటువంటి, ఏ విధంగా మారుస్తారు, ఏ విధంగా ఇష్యూస్ టేకప్ చేస్తారు, ప్రజల దృష్టికి తీసుకుపోతారు అనేటువంటిదే ప్రధానమైనటువంటి అంశం. అలాగే సత్యం గారు, 2019 ఎన్నికల్లో చూసుకుంటే ఈ ఇండియా కూటమి లేదు కాబట్టి అప్పుడు ప్రతిపక్షాలు ఓట్లు చీలిపోవడం జరిగింది. ఇప్పుడు ఇండియా కూటమి వాళ్ళ వీళ్ళకి అడ్వాంటేజ్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అడ్వాంటేజ్. నేను ఇంతకుముందు వివిధ రాష్ట్రాల్లో చెప్పాగా వివిధ పొందికలు, అవన్నీ కూడా అడ్వాంటేజ్. కాకపోతే అది అసెంబ్లీ ఎలక్షన్లో పనికి వచ్చినంతగా పార్లమెంట్ ఎలక్షన్లో పనికి రావు. పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పనికి రావాలంటే ఒక నేషనల్ ఎజెండాని కామన్ ప్రోగ్రామ్, కామన్ పాయింట్ ప్రోగ్రామ్గా మార్చి దాన్ని తీసుకొస్తే తప్ప లేకపోతే నేషనల్ లెవెల్లో ఉపయోగపడేటువంటి అవకాశం లేదు. అప్పుడు మాత్రమే అసంతృప్తి మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉంది, ఓటింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు గత ఎలక్షన్లో మీరు చూడండి, 19కి ముందు 7-8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది, కానీ పార్లమెంట్ ఎలక్షన్లో రాగానే పుల్వామా ఘటన జరిగింది, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంది బీజేపీ, అదే ప్రచారాస్త్రం అయింది. మోడీ ఆధ్వర్యంలోనే పాకిస్తాన్ అన్నుబట్టించడం అన్నది. కానీ అదివరకు 50 సార్లు భారతదేశ చరిత్రలో పాకిస్తాన్ మీద ఇటువంటి స్ట్రైక్స్ చేశారు, కానీ ఎలక్షన్ ఎజెండాగా మార్చుకోలేదు. కానీ మోడీ ఎలక్షన్ ఎజెండాగా మార్చగలిగాడు. రేపు కూడా ఇప్పుడు కర్ణాటకలో ఒకసారి ఉప ఎన్నికలు జరుగుతుంటే హిజాబ్ ఇన్సిడెంట్ని దేశవ్యాప్తంగా చేయగలిగారు. ఇట్లా సెంటిమెంట్ రాజకీయాలు చేసే వాళ్ళకి అనేక ఇన్సిడెంట్లు జరుగుతాయి. ప్రతిదీ కూడా ఆ విధంగా చేస్తూ సక్సెస్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ దానికోసం ఎదురు చూస్తారు. నేషనల్ ఇవాళ ఇండియా కూటమికి అటువంటి అంశాలు టేకప్ చేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇవాళ సెక్యులర్ ఫ్రంట్, అన్ని రాష్ట్రాలు, అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి ఉండాలంటే అది అంత అట్రాక్టివ్ అనిపెట్ల జనానికి. దానికి ఆల్టర్నేటివ్గా మనమే రాజ్యాలలో మిగతా వాళ్ళందరూ మనకు సరెండర్ అయి ఉండాలనేదే ఒక హిందూ సెంటిమెంట్కి ఉన్నంత అట్రాక్షన్ వాటికి లేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి అటువంటి అట్మాస్ఫియర్ని ఖచ్చితంగా ఎన్డీఏ కానీ మోడీ కానీ అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. అందువల్లనే ప్రజలు సాధారణంగా షార్ట్ టర్మ్లో వచ్చేటువంటి ఇష్యూని గుర్తుంచుకుంటారు. ఎప్పుడో ఏదో పడ్డ బాధలకు ఓటింగ్ వేసేటప్పుడు గుర్తుంచుకునే అవకాశం లేదు. కాబట్టి ఆ విషయంలో ఏ విధంగా ఇండియా కూటమి వ్యవహరిస్తుందనే దానిపైన భవిష్యత్ ఆధారపడు. చర్చలో పాల్గొన్న సత్యం గారు అలాగే శేషు గారు ధన్యవాదాలండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.